మీరు ఇంత మాట్లాడాం, బట్ అందరికీ ఇంత మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు దాకా ఏ కైండ్ ఆఫ్ ఇంప్రెషన్ కలిగిందంటే యువర్ ఆల్వేస్ ఇన్ టు వర్క్ వర్క్ వర్క్. అలా కాదు, ఫస్ట్ ఇంటర్వ్యూలో మీరు నాకు చెప్పారు నేను ఒక సీన్ రాసుకుంటే ఆ సీన్ నేను ఎంత బాగా రాసుకున్నానా అని డే మొత్తం దాన్ని చూసుకుంటూ నన్ను నేను ట్యాప్ చేసుకున్నాను. అదొకప్పుడు అంటే అంతే కదా, నేను రైటింగ్ సీరియస్లీ అంటే మనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు ప్రొడ్యూసర్ ఏం తెలియకుండా స్టోరీ రాసుకుంటున్నప్పుడు నిజంగా ఆలోచిస్తే కూడా అనిపిస్తుంది అదంతా ఎప్పుడు వర్కౌట్ అవుతుంది, అంతా యాక్టర్స్ వచ్చి దాన్ని షూట్ చేసి ప్రొడక్ట్ తీసినప్పుడే కదా. బట్ సంథింగ్ హ్యాస్ టు డ్రైవ్ యూ టిల్ యూ రీచ్ దట్ పాయింట్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ హై అబౌట్, మనకే హై రాలేదనుకో కష్టం. నేను ఇది ఈరోజు ఎవరితో అంటుండే విషయం, 3 ఇయర్స్ మనం రాసుకున్న సీన్స్ హై అనిపించాలి. త్రూఅవుట్ ద ప్రాసెస్ మనం రాసుకున్న సీన్లో పోయిందనుకో దాని ఇంట్రెస్ట్ ఇంకా ముందుకు పోలేము. సో 3-4 ఏళ్ళు ఒక సీన్ కానీ ఒక స్క్రీన్ ప్లే కానీ హోల్డ్ చేస్తుంది అంటే బై ద టైమ్ ఇట్స్ రిలీజ్డ్ ఐ థింక్ ఇట్ షుడ్ డెఫినెట్లీ హిట్ ద ఆడియన్స్ వెన్ దే వాచింగ్ ఇట్. దట్స్ వాట్ హై చెక్ ఇట్. నేను 3 ఏళ్ళ నుంచి రాస్తున్నా, తీస్తున్నా, చూస్తున్నా, ఇప్పుడు ఎడిట్లో చూస్తున్నా 4 నెలల నుంచి నాకు బోర్ కొట్టట్లేదు. సో బోర్ కొట్టట్లేదు లేదు. అంటే హౌ ఇప్పుడు ఇన్ని ఓటీటీస్లో ఇంత వరల్డ్ సినిమా ఇంత ఈజీలీ అవైలబుల్ ఉన్నప్పుడు చెక్ తెలుస్తుంది 2 రోజుల్లో 3 రోజుల్లో నాకైతే బోర్ కొట్టలేదు. ఐఎమ్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ స్మూత్గా వెళ్తుంది. ఎవ్రీథింగ్ ఎవ్రీ సీన్ ఈజ్ న్యూ, ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎంగేజింగ్. అంత ట్రావెల్ చేసినప్పుడు 3 ఏళ్ళు ఒక కథను పట్టుకుని కూర్చున్నప్పుడు మనకి ఇంట్రెస్టింగ్ అనిపించదు, మనకు ఒక బోర్డమ్ వస్తుంది. దెన్ యూ నో దట్ బోర్డమ్ ఇస్ కమింగ్ బికాస్ యూ నో ఇట్, యు ఓవర్ నో ఇట్. ఎక్కువ తెలిసిపోయింది స్టోరీ గురించి, నీ క్లైమాక్స్ కూడా తెలుసు. నీ క్లైమాక్స్ ఏదో తెలిసిన తర్వాత ఇంట్రడక్షన్ సీన్ ఎడిట్లో చూసినప్పుడు నీకు అంతే ఇంట్రెస్ట్ వస్తుందా అంటే రాదు. బట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్. ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి చూడాలి. యూ హ్యావ్ టు అన్వైండ్ అండ్ సీ ఇట్ లైక్ ఎ న్యూ పర్సన్. కొంచెం సైకప్ చేసుకోవాలి మైండ్ని చూసేటప్పుడు. బట్ మనకి మన ఓకే మనం మన ప్రోడక్ట్ కాబట్టి 2 రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ చూద్దాం అనుకోవచ్చు. బట్ ఇన్ని లక్షల మందికి, కోట్ల మందికి నచ్చాలి ఒక 3 ఇయర్స్ నుండి తీసుకున్న సబ్జెక్టు. 3 ఇయర్స్ తర్వాత చాలా మారిపోయి ఉంటాయి, జనాలు మారిపోతారు, సిచ్యువేషన్స్ మారిపోతాయి, ట్రెండ్ మారిపోతుంది. 3 ఏళ్ళ తర్వాత ఇన్ని లక్షల కోట్ల మందికి నచ్చాలి అంటే 3 ఏళ్ళ ముందు అనుకున్న కదా. హౌ డూ యూ క్యాలిక్యులేట్ దట్? దిస్ నో క్యాలిక్యులేషన్. మనకే నచ్చాలి ఫస్ట్. అండ్ మార్కెట్లో వస్తున్న ఫిల్మ్స్ కూడా చూస్తుంటాం కదా. యు కీప్ చేంజింగ్ అంటే ఈ ప్రాసెస్లో వి డోంట్ చేంజ్, బట్ యాజ్ అ కోర్ ఐడియా అండ్ ద కోర్ ఐడియా ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ ఆర్ ఇన్ ద మార్కెట్ విచ్ ఆర్ ట్రెండింగ్ విచ్ ఆర్ సూపర్ హిట్స్, దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు వేర్ యూఆర్ స్టాండింగ్ అనేది తెలుస్తుంటుంది కదా. సో దట్ ఆల్సో విల్ డ్రైవ్ యూ మోర్. సో యా, మార్కెట్ క్యాలిక్యులేషన్ ఆల్వేస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక టైంలో మీకు గుర్తుందో లేదో, ఒక టైంలో భగత్ సింగ్ తెగ వచ్చిన సినిమా వరుస హిందీలో. సో దట్ ఈస్ వెరీ టఫ్ బికాస్ ఇన్ను మీకు తెలుసు, మన షూట్లో ఉన్నప్పుడు తెలుసు ఇంకెవరు ట్రై చేస్తున్నారు భగత్ సింగ్ అని. అసలు వాళ్ళని అడగాలి, అసలు వాళ్ళ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటని, ఆల్రెడీ ఒకటి వస్తుంది కదా అని. ఒక టైంలో అట్లే దేవదాస్ అట్లే వచ్చినాయంట ఆల్ లాంగ్వేజెస్లో ఇన్ స్పాన్ ఆఫ్ 6 మంత్స్లో, అని కన్నడ, తమిళ్, తెలుగు, ఎవ్రీబడి ట్రైడ్ దేవదాస్. సో అక్కడ ప్రాబ్లం అవుతుంది కానీ ఇండివిజువల్గా when you see it, I think every story, every person is different. How people are different, I feel story is also different like that. So meek antu a past time untada? Past time, you just do nothing or you do something which is your favorite thing, ala emanna anta comfort ledu ippudu. Ippudu leda? Okay, ippudu adhe anta nenu actually nenu chaala films music consume chestunde Arjun Reddy mundu chaala chustunde taalu tagipoyindi ee 6 years lo nenu correct ga oka 60 ఫిల్మ్స్ కూడా చూడలేదు. సో నాకు అప్పుడు అనిపిస్తుంది ఒక 1 ఇయర్ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఫిల్మ్ స్కూల్ లాగా మళ్ళీ అన్ని వరల్డ్ సినిమాలు అన్నీ ఓపెన్ చేసి అన్ని ఇచ్చి. ఒకప్పుడు నాకు అన్ని అప్ టు డేట్ నాలెడ్జ్ ఉండేది, ఈ డైరెక్టర్ ఏం సినిమా ఉంది, ఈ డిఓపి ఏం ఫిల్మ్స్ ఉన్నాయి, అన్నీ మర్చిపోయాను, అన్నీ మొత్తం వ్యానిష్ అయిపోయింది నాలెడ్జ్ అంతా. ఏంటి మీరు రీసెంట్గా చూసిన ఫిల్మ్? రీసెంట్గా జవాన్ చూసిన థియేటర్లో, దానికి ముందు పఠాన్ చూసిన, పఠాన్ ఫస్ట్ చూసిన పఠాన్. ఇంకేమొచ్చినాయి ఈ మధ్యలో? ఇంకేమొచ్చినాయి తెలుగులోనా? తెలుగునా హిందీనా? తెలుగు చూసారా? పుష్ప చూసి ఉంటారు కదా? పుష్ప చూసిన.
పుష్పకి నేషన్స్ 69th అవార్డ్స్ నేషన్ అవార్డ్స్ వచ్చిన బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్ గారికి వచ్చింది. మీకేమనిపించింది? మంచి మంచిగా అనిపించింది. మాకు కానీ 69 నుంచి ఎవరికి రాలేదా అనిపించింది. హ్యాపీ దట్ ఈ గాట్ దట్ అవార్డ్, నేషనల్ అవార్డ్. బట్ 69 ఇయర్స్ నుంచి ఎవరికి రాలేదు? అసలు వీళ్ళు అప్లై చేయలేదా? నాకు తెలిసి మన వాళ్ళు కొంచెం నేషనల్ అవార్డ్స్ పెద్దగా సీరియస్ తీసుకోరు. ఎక్కువ అప్లై చేయలేదేమో అనిపిస్తుంది నాకు.